हेलो अनंतपुर वेलकम टू माय चैनल सो ई रोज वच्चेसी स्ट्रीट फुड विक्रयालु मार्गदर्शकालंडी सो अंटे बजार लो शॉप्स अन्नी उंटाई कदा अवी शॉप्स ओपनिंग वाटी रूल्स अलागे नियमालु टाइमिंग्स गुरिंची चेप्तुन्नानंडी सो अवी गनुक मीकु यूज अयिनट्टयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी कामेंट चेयंडी एमन्ना सजेशन्स इव्वालनुकुंटे नाकु कामेंट बॉक्स लो कामेंट चेसारंटे नेनु वेंटने रिप्लाई इस्तानंडी అండ్ వీడియోలోకి వస్తే స్ట్రీట్ ఫుడ్ అండి అంటే విక్రయాలకి నియమాలు అన్నమాట అంటే రోడ్లో ఉంటాయి కదా పానీపూరి ఇట్లా గోబీ అలాగే టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇలాంటివి అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి ఆహార పదార్థాలను టేక్ అవే అంటే పార్సిల్ తీసుకొని వెళ్ళొచ్చండి అక్కడే కూర్చొని తినేకైతే లేదు అంటే అప్పట్లాగా ఇడ్లీ సాంబారు ఇట్లా టిఫిన్స్ అన్నీ ఉంటాయి కదా ఏవైనా కానీ ఆహార పదార్థాలు వచ్చేసి మనము అక్కడే కూర్చొని తినడానికి లేదు షాప్లో కూర్చొని సో మనం వచ్చేసి తీసుకొని వెళ్ళొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీ నుంచి ఇప్పటికీ లైసెన్స్ పొందిన వారు మాత్రమే ఈ షాప్స్ని ఓపెన్ చేయొచ్చు లైసెన్స్ లేని వాళ్ళు కనుక ఈ షాప్ ఇట్లాంటి షాప్స్ ఓపెన్ చేశారంటే అది క్రైమ్ అవుతుంది సో వాళ్ళు వచ్చేసి జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్తగా లైసెన్స్ కావాల్సిన వారు వచ్చేసి ఎక్కడున్నారో వాళ్ళ పరిధిలో వార్డు సెక్రటరీకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అది చేసుకున్నారంటే మీకు లైసెన్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆహార పదార్థాలు విక్రయించే వాళ్ళు అంటే అమ్మే వాళ్ళు వచ్చేసి ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా మాస్కులు గ్లౌజులు ధరించాలి మాస్కులు ధరించని కొనుగోలుదారులకు విక్రయించకూడదు అంటే మాస్కులు లేకుండా మనం వెళ్ళామంటే అంటే మనం కొనుక్కునే వాళ్ళం ఫుడ్ కొనుక్కునే వాళ్ళం వెళ్ళామంటే వాళ్ళు మనకు ఇవ్వరు ప్లస్ అలాగే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా మాస్కులు అలాగే గ్లౌజులు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దుకాణదారు తన వద్ద సబ్బు శానిటైజర్ టవల్ తప్పనిసరిగా ఉంచుకోవాలి అర్ధ గంటకు ఒకసారి అంటే హాఫ్ అన్ అవర్కు ఒకసారి లేక ప్రతి అరగంటకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కరోనా లక్షణాలు ఉన్నవారు దుకాణాలు నిర్వహించకూడదు దుకాణ అంటే అమ్మడానికి ఒప్పుకోరన్నమాట కరోనా లక్షణాలు ఉంటే మాత్రం షాప్ ఓపెన్ చేయకూడదు వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న పానీపూరి ఆహార పదార్థాలు విక్రయాలు అనుమతి లేదు ఇంకా అంటే వైరస్ వ్యాప్తికి అంటే ఇప్పుడు పానీపూరి వాళ్ళు మనం పానీలో మసాలా అవన్నీ పెట్టిస్తేనే మనం తినగలం కాబట్టి మనము వాళ్ళకి టచ్ అవుతాం కాబట్టి సో అలాంటి ఆహార పదార్థాలని వాళ్ళైతే అనుమతి ఇవ్వలేదండి గవర్నమెంట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి దుకాణం వద్ద 5 కంటే ఎక్కువ మంది ఉండకూడదు మీకు వచ్చేసి ఒక షాప్ దగ్గరకు వెళ్ళామంటే మనం 5 కంటే ఎక్కువ ఉన్నామంటే కరోనా వ్యాప్తికి మనము సహకరించినట్టు అవుతుంది కాబట్టి సో 5 కంటే ఎక్కువ ఉండకూడదు అంటండి వాళ్ళు చెప్పిన నియమం వచ్చి అలాగే నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో దుకాణదారులకు తగిన అవగాహన కల్పించి ఈ నియమాలన్నిటినీ కూడా వాళ్లకు తెలియజేశారు సో మనం కూడా వాళ్ళకి సహకరించి భౌతిక దూరాన్ని పాటించి మనం కూడా వాళ్ళకి సహకరిద్దాం కరోనాని నియంత్రణకు మనం కూడా పాల్గొందాము సో స్టే హోమ్ స్టే సేఫ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి